ఇట బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు ముందుగానే ఊహించినట్లుగానే పవన్ కళ్యాణ్ను అరెస్ట్ చేశారు సో విజయవాడకు తరలిస్తున్నారు సో అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో అనేక ఉద్రిక్త వాతావరణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను అరెస్ట్ చేశారు పోలీసులు ఎటికా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందిస్తారు శివ చెప్పండి అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేశారు సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మొత్తం మీద చూసుకుంటే గనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయవాడ చేరుకునే ప్రయత్నం చేశారు అయితే చిల్లకల్లు రోడ్డు వద్ద కూడా పోలీసులు అతన్ని అడ్డుకున్నారు అది అడ్డుకున్న తర్వాత అతను వాహనం నుంచి నడుచుకుంటూ వెళ్ళారు వారికి తర్వాత పండుకొని తన నిరసన వ్యక్తం చేశారు అయితే ఎన్నిసార్లు చెప్పినా కానీ పోలీసులు సర్దుకోపోవడంతో కూడా ఆమంచిపల్లె పవన్ కళ్యాణ్తో పాటు వ్యవహారాలు చేయమని నాగండ్ల మనోహర్ని పోలీసులు అదుపులో చూస్తున్నారు వారిద్దరిని కూడా విజయవాడ పోలీసులు పోలీసు వాహనంలో తీసుకొస్తున్నారు ప్రస్తుతానికైతే ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే సమాచారం అయితే లేదు కానీ ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా వారిద్దరి నుంచి అదుపులో తీసుకుని మంగళగిరి జనసేన రాష్ట్ర కార్యాలయంలో వదిలిపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి శివ అయితే ప్రస్తుతానికి రోడ్డు మార్గంలో పవన్ కళ్యాణ్ ప్రయాణించారు సో ఈ నేపథ్యంలోనే అక్కడ రోడ్డు పైన ఆయన బైఠాయించి అలాగే పడుకుని కూడా నిరసన తెలిపారు సో అక్కడున్న ఉద్రిక్త వాతావరణాన్ని అరికట్టడానికి పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేశారనుకోవచ్చా ఖచ్చితంగా ప్రస్తుతం అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది ఈ నేపథ్యంలోని కార్యకర్తలు భారీ స్థాయిలో అక్కడికి చేరుకోవటం జనసేన వర్సెస్ పోలీసుల మధ్య కూడా ఒక దశలో వాగ్వాదం జరిగింది ఈ నేపథ్యంలోనే అతనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ని హైదరాబాద్ వైపు తరలిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది అతన్ని హైదరాబాద్ లో వదిలిపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉంది రైట్ శివ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్